హాయ్ అండి, అందరూ ఎగ్జామ్ బాగా రాశారని కోరుకుంటున్నాను. అఫీషియల్ కీ కూడా రిలీజ్ చేశారు కదా, అందుకని పేపర్ డిస్కషన్ వీడియో పెట్టాలని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. అఫీషియల్ కీ ప్రకారం వీటి ఆన్సర్స్ అన్ని డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. మీరు చెక్ చేసుకోండి, మీకు ఎంత స్కోర్ వస్తుందో తెలిసిపోతుంది. నేను డిస్కస్ చేయేది సెట్ సి అండి. అన్ని టోటల్ క్వశ్చన్స్ అన్నీ సెట్లలో ఉంటాయి, కానీ ఎస్పెషల్లీ నేను స్పెసిఫై చేస్తున్నాను ఇది సెట్ సి వాళ్ళవి. రీసెంట్గా జరిగింది కదా జీడిఎస్ ఆర్ ఎంటీఎస్ టూ ద పోస్ట్ మ్యాన్, దాని ఎగ్జామ్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ద మ్యాక్సిమం పర్మిషబుల్ వెయిట్ అండర్ బుక్ ప్యాకెట్. బుక్ ప్యాకెట్ కింద ఎంత వెయిట్ వరకు మనము సెండ్ చేయొచ్చు, అంటే 5 కిలోగ్రామ్స్. నెక్స్ట్, ద వెయిట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పార్సల్ షుడ్ నాట్ ఎక్సీడ్ 4 కిలోగ్రామ్స్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎనీ పార్సల్ ఫౌండ్ ఇన్ ఏ లెటర్ బాక్స్ విల్ బి ట్రీటెడ్ అండ్ ఛార్జ్డ్ యాజ్. ఏదైనా పార్సల్ అనేది లెటర్ బాక్స్లో ఉంటే దాన్ని రిజిస్టర్ పార్సల్ కిందే లెక్క కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, రిజిస్టర్ న్యూస్ పేపర్స్ నీస్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఏ లార్జ్ నెంబర్స్ అట్ ఇంటర్వెల్స్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 31 డేస్ వరకు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ విత్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇండియా వైడ్గా ట్రాన్స్మిషన్ కోసం వాడే ఏంటివి, ఇన్లాండ్ లెటర్ కార్డ్. నెక్స్ట్ సిక్స్త్ వన్, పోస్ట్ కార్డ్స్ కంటైనింగ్ కమ్యూనికేషన్ రికార్డెడ్ బై ప్రింటింగ్ సైక్లాస్టిక్లింగ్ ఆర్ బై ఎనీ అదర్ మెకానికల్ ప్రాసెస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్, పేపర్స్ ఆఫ్ ఎనీ కైండ్ పీరియాడికల్స్ అండ్ బుక్స్ ఇంప్రెస్డ్ ఇన్ డాష్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఏ బ్లైండ్ ఆర్ అలౌడ్ టు బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్ యాజ్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్స్, అంటే బ్రెయిలీ. నెక్స్ట్ నెక్స్ట్ ఎయిత్ వన్, రిజిస్ట్రేషన్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కంపల్సరీ ఇఫ్ ద ఆర్టికల్ ఈజ్ డాష్ ఎ పార్సెల్ వెయ్యింగ్ మోర్ దాన్ 4 కిలోగ్రామ్స్, అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్ ఉన్న, వాల్యూ పేయబుల్ ఆర్టికల్ ఉన్న, ఆల్ ఆఫ్ ది అబో. ఈ 4 కండిషన్స్లో కూడా రిజిస్ట్రేషన్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కంపల్సరీ. నైన్త్ వన్, ద కంపెన్సేషన్ పేయబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిజిస్టర్డ్ పార్సెల్ బుక్డ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ ఎ లాస్ ఆర్ ఎ టోటల్ థెఫ్ట్ ఆర్ ఎ టోటల్ డ్యామేజ్ ఈజ్ 30 SDR. నెక్స్ట్ టెన్త్ వన్, ఎన్ ఆర్టికల్ ఇంటెండెడ్ ఫర్ ఇన్సూరెన్స్ మస్ట్ బి ప్రింటెడ్ అట్ ద డాష్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ విండో పోస్ట్ ఆఫీస్. ఆల్రెడీ మేము మా రీసెంట్ లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను, ఇన్సూరెన్స్ చేసిన ఆర్టికల్ని విండో డెలివరీనే చేస్తారు, ఇంటిమేషన్ స్లిప్ మాత్రం పంపిస్తారు. 11th వన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ వాల్యూ పేయబుల్ పోస్టల్ ఆర్టికల్స్, అంటే విపిఎల్స్కి 5000 మాత్రమే, దానికి మించి పంపకూడదు. నెక్స్ట్ 12th వన్, ఏ డాష్ ఈజ్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ ఇన్ ఏ గ్రూప్ పోస్ట్ ఆఫీస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్సెల్ఫ్ అండ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ స్మాల్ ఆఫీసెస్ కాల్డ్ సబ్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విచ్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ ఇట్స్ అకౌంట్స్ జ్యూరిస్టికేషన్, అంటే హెడ్ ఆఫీస్లోనే బ్రాంచ్ ఆఫీస్కి సంబంధించిన, సబ్ ఆఫీస్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ అక్కడికే చేరుతాయన్నమాట. నెక్స్ట్ 13th వన్, ఏ సబ్ ఆఫీస్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ టౌన్ ఆర్ ఇట్స్ ఏ సబ్ అర్బన్స్ వేర్ దేర్ ఈజ్ ఆల్సో ఏ హెడ్ ఆఫీస్ ఈజ్ టర్మ్డ్ యాజ్. హెడ్ ఆఫీస్ ఉన్న టౌన్లోనే సబ్ ఆఫీస్ కూడా ఉంటే దాన్ని ఏమంటారు, టౌన్ సబ్ ఆఫీస్ అని అంటారు. నెక్స్ట్ 14th వన్, ఏ డాష్ ఈజ్ ఏ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఏ లోయర్ స్టేటస్ దాని సబ్ పోస్ట్ ఆఫీస్. సబ్ పోస్ట్ ఆఫీస్ కన్నా లోయర్ ఏ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, బ్రాంచ్ ఆఫీస్. 15th వన్, ఏ డాష్ ఈజ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ అండ్ ఏ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ద లెటర్ మెయిల్స్ లెటర్స్ పోస్ట్ కార్డ్స్ అండ్ బుక్స్ అండ్ ప్యాటర్న్స్ ప్యాకెట్స్ అండ్ ఆల్సో అన్రిజిస్టర్డ్ పార్సెల్స్, దాన్ని ఏమంటారు, మెయిల్ బ్యాగ్ అని అంటారు. నెక్స్ట్ 16th వన్, విచ్ బ్యాగ్ కంటైన్స్ క్యాష్ బ్యాగ్ ఆర్డినరీ అండ్ విపి రిజిస్టర్డ్ లెటర్స్ అండ్ ప్యాకెట్స్ ఇన్సూర్డ్ ఎన్వలాప్స్ రిజిస్టర్డ్ బండిల్స్ ఇన్సూర్డ్ బండిల్స్ ఆర్డినరీ అండ్ విపి ఆర్టికల్స్ అండ్ ఏ రిజిస్టర్ లిస్ట్, ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ బ్యాగ్. నెక్స్ట్ 17th వన్, ద టర్మ్ డాష్ మీన్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ ద అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ అండ్ ద అడ్రస్సెస్ టర్న్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ దట్ నథింగ్ బట్ ఫేసింగ్. 18th వన్, ద టర్మ్ డాష్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద ఏరియా విత్ ఇన్ విచ్ ద పోస్ట్ మ్యాన్ ఆర్ రిక్వైర్డ్ టు పర్ఫామ్ దేర్ రెస్పెక్టివ్ డ్యూటీస్, అంటే బీట్ అంటారనమాట. 19th వన్, క్యాంప్ కరస్పాండెన్స్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ హై ఆఫీసర్స్ ఆన్ డాష్ టూర్
నెక్స్ట్ 21 డాష్ లెటర్స్ ఆర్ స్టాంప్డ్ డిటైన్డ్ లేట్ ఫీ నాట్ పెయిడ్ అండ్ డిటైన్డ్ టిల్ ద నెక్స్ట్ డిస్పాచ్ ఇట్స్ నథింగ్ బట్ టూ లేట్ నెక్స్ట్ 21 ద లెటర్స్ ఆర్ ప్రెజెంటెడ్ అట్ ద విండో ఆఫ్ ఎ పోస్ట్ ఆఫీస్ ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ అవర్ ఆఫ్ క్లోజింగ్ ద మెయిల్ బట్ వితిన్ ద ఇంటర్వెల్ అలౌడ్ ఫర్ పోస్టింగ్ ఆఫ్ ఎ లెటర్ విత్ అడిషనల్ ఫీ నేమ్ ఇట్ ఈస్ లేట్ లెటర్స్ నెక్స్ట్ 22 A postman who asks for or receives a commission or present on paying a money order is liable for removal from service. Next, 23rd one, dash can be assigned with payment of a money orders, verification of a money orders paid by other postman staff and inquiry of a minor complaints. Answer is head postman. 24th one, dash should know the tariff of a inland postage commission and money order, the charges for insurance and registration of articles while on beat. Postman. Next, 25th one, the amount for which a single money order may be issued should not exceed 5,000. 16th one, if an article is delivered by a postman to an illiterate depositor, it needs to be witnessed and attested by the dash postman. Next one, 27th one, in RMS or the sorting office, the insurance seal must always remain in the possession of the dash who will be held responsible for its safe custody, head sorting assistant. Next, 28th one, each set of a section is supplied with a dash with a lock and a key bearing the designation of the section and the number of the set to which it belongs painted on it. Portfolio. 29th one, who will supply the stationery rate list for supply of a stationery items to set and a section of a mail office? Superintendent. Next, 30th one, who will prepare the daily report for submission to the superintendent? Head sorting assistant. 31st one, the dash of the section shows the stations and that of a mail office the hours at which mails are received and dispatched. Due mail list. Answer, due mail list. Due mail list. Okay, na? Next one, 32nd one, Andhra Pradesh circle was formed on 2-2-2017 అంటే ఫిబ్రవరి 2nd 2017లో ఈ సర్కిల్ అనేది ఫామ్ అయింది నెక్స్ట్ 33rd వన్ విచ్ పోస్ట్ ఆఫీస్ ఫంక్షన్స్ ఫర్ 5 అవర్స్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ వన్ 34th వన్ బ్రాంచ్ ఆఫీస్ బిజినెస్ అవర్స్ ఆర్ ఫిక్స్డ్ బై డాష్ డివిజనల్ హెడ్ ద్వారా దాని దాన్ని సెట్ చేస్తారనమాట టైమింగ్స్ అనేటివి సెకండ్ వన్ బి ఆన్సర్ నెక్స్ట్ 35 విచ్ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎ పోస్టేజ్ విచ్ స్టాంప్స్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎ పోస్టేజ్ ఆన్సర్ ఈస్ రెవెన్యూ స్టాంప్స్ నెక్స్ట్ 36th వన్ కాయిన్ బులియన్ ప్రీషియస్ స్టోన్స్ జ్యువెలరీ ఆర్టికల్స్ ఆఫ్ ఎ గోల్డ్ ఆర్ ఎ సిల్వర్ అండ్ ఎ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్ కెన్ బి సెంట్ బై ఇన్ష్యూర్డ్ పోస్ట్ 37th one, machine franked articles should not be posted in post office letter boxes and in mail vans. Whether the statement is correct? Yes, it is correct. 38th one, the sender of a postal article posted in India may have it withdrawn from the post or have its address altered provided the article is dash. All the above, not delivered, not seized, not confiscated. 39th one, if the addressee fails to take delivery on presentation of the registered article, it can be kept in post office for a period of dash at the request of the addressee. Answer is 7 days. Next one, 40th one, a parcel weighing above dash in weight will be delivered only at the post office window. 10 kilograms, more than 10 kilograms, it will be delivered at the post office only. 41th one,
The addressee of an article is not bound to pay the amount due on it to the post office if he does not want to take delivery of it. In these circumstances, what should be the remarks of a delivery staff on the article? Means refused. 42nd one, newspapers posted in letter boxes are not admissible to the reduced rates of the postage for registered newspapers, whether the statement is correct or wrong. It's a correct statement. 43rd one, any person residing within the ordinary beat of the postman can have all letters and other postal articles received to his address delivered to him regularly during business hours at the window of a post office free of charge. Name the facility. Window delivery. Next, 44th one, article addressed to deceased person needs to be treated as unclaimed article. 45th one, whether noxious living creature is permissible for transmission by the post. No, not at all. 46th one, maximum permissible weight of an article that can be booked under speed post in India is 35 kilograms. 47th, what is the compensation payable in case of a delay in delivery of a speed post article? Speed post charges. Next, 48th one, under business parcel, e-commerce players can avail of a cash on delivery facility up to ₹50,000. 49th one, in logistical post, the term FTL refers to full truck load. 50th one, dash means any communication which is enclosed in an envelope and addressed. That is nothing but a letter. ఈ మ్యాథ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో నేను విత్ సాలిడ్ అంటే సొల్యూషన్తో పాటు పెడతాను. నెక్స్ట్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. రీజనింగ్ అలాగే మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ మళ్ళీ నేను సపరేట్ వీడియోలో మీకు పెడతాను. నెక్స్ట్ జీకేకి సంబంధించిన బిట్స్ చూద్దాము. డాష్ రెఫర్స్ టు ఎవ్రీ లివింగ్ థింగ్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ బ్యాక్టీరియా అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఈజ్ నథింగ్ బట్ బయోడైవర్సిటీ. 63rd వన్, ద ఇండోజెనెటిక్ ప్లెయిన్ ఈజ్ నోన్ ఫర్ డాష్ సివిలైజేషన్ ఇండస్ సివిలైజేషన్. 64th వన్, డాష్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాఫీ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బ్రెజిల్. నెక్స్ట్ వన్, 65th వన్, డాష్ ఇరిటేట్స్ ఎ వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎ ల్యాండ్ ఇన్ ఇండియన్ పోర్షన్ ఆఫ్ ద థార్ ఇందిరా గాంధీ కెనాల్. 66th వన్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్యామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈస్ నాగార్జున సాగర్ డ్యామ్. 67th, విచ్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సౌండ్ ఫిలిం ఆలం ఆరా. 68th వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ అండ్ ఏ నాన్ వైట్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ఎ బ్రిటిష్ పార్లమెంట్ దాదాభాయ్ నవరోజీ. 69th వన్, హీ వాజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ లిరిసిస్ట్ మ్యూజిషియన్ పోయట్ అండ్ ఫిలిం మేకర్ ఫ్రమ్ అస్సాం. హీ వాజ్ అవార్డెడ్ భారత్ రత్న ఇన్ ద ఇయర్ 2019. నేమ్ ద అవార్డీ. భూపేన్ హజారికా. నెక్స్ట్, 7th వన్, వరల్డ్ పోస్ట్ డే సెలబ్రేటెడ్ ఆన్ 9th అక్టోబర్. 71, హూ క్రౌండ్ ద సింగిల్స్ ఉమెన్స్ యుఎస్ ఓపెన్ 2020 టైటిల్ ఇన్ టెన్నిస్. ఆన్సర్ ఈజ్ నవోమి ఒసాకా. నెక్స్ట్ వన్, ఇవన్నీ మ్యాథ్స్కి సంబంధించినవి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను విత్ ఆన్సర్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్తో పాటు పెడతాను. నెక్స్ట్ సెకండ్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఫస్ట్ ఇంగ్లీష్లో ఉండే వాటికి తెలుగులో పదాలు వాటి గురించి రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ వన్, ఇందులో విక్టరీ, విక్టరీ మీన్స్ విజయం అని. నెక్స్ట్ సెకండ్ వన్, ఫ్యూటైల్ మీన్స్ వ్యర్థమైన, కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్, రిలెమ్ అంటే రాజ్యము. ఫోర్త్ వన్, రీస్ట్రెయిన్ అంటే పని చేయకుండా నిరోధించు. ఫిఫ్త్ వన్, మోరలైజ్, మోరలైజ్ అంటే నీతులు చెప్పు. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఐరిస్ మీన్స్ కనుపాప. నెక్స్ట్, స్టీల్ మీన్స్ దొంగతనముగా తీసుకొని పోవు. ఎయిత్ వన్, బయాస్ పక్షపాత వ్యవహారము. మోలిఫికేషన్ మీన్స్ ప్రశాంతపరుచుట. నెక్స్ట్ వన్, టెన్త్ వన్,
Cheerful means ఆనందకరమైన. Vital means అతి ముఖ్యమైన. అందులో ఆన్సర్ అతి ముఖ్యమైన. నెక్స్ట్ refute అసత్యమని రుజువు చేయు. 13th వన్ presumption వాస్తవము అని ఊహించునట్టి. నెక్స్ట్ gravity means ఆకర్షణ శక్తి. Emerald means ఆకుపచ్చ రంగు గల రత్నము. నెక్స్ట్ నెక్స్ట్ తెలుగు పదాలకి వాటికి సంబంధించిన ఇంగ్లీష్ పదాల గురించి డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ శ్రావ్యం. శ్రావ్యము అంటే మెలోడియస్. నెక్స్ట్ గుత్త వ్యాపారము అంటే హోల్సేల్ ట్రేడ్. నెక్స్ట్ పరాక్రమము. పరాక్రమము అంటే వేలర్. నెక్స్ట్ తరంగము. తరంగానికి వేవ్ అంటారనమాట. హంగామా. హంగామాకి కమోషన్. నిలువుగా మీన్స్ వర్టికల్లీ. మత్తు మీన్స్ సోబర్. వారసత్వం హెరిడిటీ. నెక్స్ట్ రేణువు పార్టికల్. వింతైన అంటే క్వీర్. విమర్శ మీన్స్ క్రిటిసిజం. శ్రామికుడు లేబర్. దత్తత అడాప్షన్. జ్యోతిష్యము ఆస్ట్రాలజీ. కాంతివంతమైన మీన్స్ రేడియంట్. నెక్స్ట్ ఇవి లెటర్స్. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.